సిటీ ఇండియా న్యూస్ తెలుగు విషయంలో ఈరోజు ఒకటే ఒకటి గమనించాలి. మీడియా ప్రతినిధులు, మీడియా ఎవరైతే ఉన్నారో దయచేసి, ఈరోజు మీడియా అంటే జర్నలిజం అంటే నిజం మాట్లాడేవారు, నిజం రాసేవారు. మీ నోర్లే మూగవయ్యి ఈరోజు తెలుస్తున్న నోర్లు మీరు. మీరు ఒకసారి దయచేసి గమనించాల్సిన విషయము, మీరు జర్నలిస్ట్ అంటే ఒకప్పుడు ఎంత గౌరవము, మీకు ఎంత విలువ. ఈరోజు ఒక టాప్ టాప్ ఉన్న జర్నలిస్ట్ను మెడల మీద చేతి పెట్టి మాట్లాడారు. ఈరోజు నీ అసంటోలి నా జర్నలిస్ట్ను నోరు ముప్పించారు. మీకేం డబల్ బెడ్రూమ్లు దిక్కులేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి డీకే అన్నమ్మ తెల్లకి ఓన్లీ పేపర్ మారింది. తెల్ల పేపర్ మీచ్చిన ఏదైతే డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు ఏదైతే ఉన్నాయో ఎనుగొండ దగ్గర, 8 సర్వే నెంబర్ 25 సర్వే నెంబర్లో మీకు ఇచ్చినవి ఖాళీ తెల్లవి పోయి పింక్ పోయి తెల్లవి పింక్ ఇచ్చారు. మీకు ఈయనకే తిప్పలు పెట్టారు. ఇదే ఇప్పుడు మాట్లాడిన మధు గారు, వాళ్ళ డబుల్ బెడ్రూమ్కే వాళ్ళ ప్లాట్కే దిక్కు లేదు. వీళ్ళకు దిక్కుందని ఎట్లా మాట్లాడతారు? మీకే లేదు దిక్కు. మా కౌన్సిలర్లను ఎవరు చూస్తారు? మా కౌన్సిలర్లకు అంత ఉందా? జర్నలిస్ట్ అంటే ఇలా వణకాలే. అది మీకే అన్న, మీకే వణుకు పుట్టించారు వాళ్ళు. మాకే వాడు, మాకు దిక్కు లేని పరిస్థితి. అవన్నీ ఎంక్వైరీలు వెళ్తాయి కదా, ఎంక్వైరీ జరిపించండి మీరే. సాధారణ మీ అందరి సహకారం వల్ల మేము ఈరోజు ఉంటాం. చిన్న మిస్టేక్ చేస్తా కూడా దాన్ని మీరు వచ్చి లోపల రెక్టిఫై చేసుకోమని చెప్తే మేము సరిదిద్దుకుంటాం. మీరు ఈరోజు మాకు ఒక ఇది, మాకు మీలాంటి నోరు పంపించిన బాధ కానీ మిమ్మల్ని చిన్న పుచ్చుతున్నాను కాదు. మీలాంటి జర్నలిస్టులని వాళ్ళకి నోరు పంపించిన కాబట్టి బాధ. ఈరోజు మీరు స్వేచ్ఛగా రాయండి. మీరు దయచేసి ఒకసారి పాషాభాయ్, దయచేసి మిమ్మల్ని ఏమంటున్నంటే, ఏదైనా తప్పు చేస్తే మీలాంటి జర్నలిస్టులు స్వేచ్ఛ ఉంది మీకు. మీరు మాది తప్పని రాస్తే మేము సరిదిద్దుకొని ఈరోజు మేము మంచి నాయకులాగా ఎదగడానికి ఉంటుంది. తప్పులు కూడా ఒప్పని రాపించారు వాళ్ళు, అందుకే వాళ్ళకి ఈరోజు ఆ పరాభవం పాలైనారు వాళ్ళు. దయచేసి మాది తప్పుంటే మీరు రాయండి, స్వేచ్ఛగా రాయండి. మీరు మళ్ళీ మేము సరిదిద్దుకుంటాం, ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి అయినాక తప్పు చేస్తాడు. మేము కూడా చిన్న చిన్న తప్పులు జరగకుండా మీరు రాస్తేనే మేము సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు మీ తప్పులను వాళ్ళు చేసిన తప్పులను మీరు రాయకుండా నోరు మూపించరు. ఈరోజు అందుకే వాళ్ళు ఈ పరాభవం పాలైన. అలాంటి పరిస్థితి మేము తెచ్చుకోం. మీకు స్వేచ్ఛ ఉంది. దయచేసి మీకు ఏమంటున్నంటే, మేము ఎవరైనా తప్పులు చేసాం కూడా మీరు రాయండి, మేము సరిదిద్దుకుంటాం. చాలా మంది కూడా ఈరోజు మీ డబుల్ బెడ్రూమ్లు మీ జర్నలిస్ట్లకు ఇంటికి వచ్చేయాలి. మీ డబుల్ బెడ్రూమ్లోకి మీరు ఎన్ని రోజులు వేడుకున్నారో మాకు తెలుసు. ఎన్ని రోజులు మీరు దేవుని కాడ వేడుకున్నారో మాకు తెలుసు అంటున్నా. 4 ఇయర్స్ జపం. ఎలక్షన్ రేపు ఉంది, రేపు ఓటేసేది ఉంటే ఇవాళ ఇచ్చారు మీకు. అట్లా మీరే మేధావులు, మీరే ఇంత మాట్లాడితే ఎట్లా? ఇంకా చాలా మంది రాలేని ఉన్నారు దీంట్లో. పాపం చాలా మంది రాలేని ఉన్నారు. మళ్ళీ కూడా అది కూడా ఉంది మీకు. మీదే పరిస్థితి, మమ్మల్ని ఎవరు ఇచ్చేస్తారు? గతంలో మాజీ మంత్రిగా ఉన్నారు.